దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. బిగ్ బాస్ తెలుగు షో గత 6 సీజన్లు ఎంత సక్సెస్ అయ్యాయో తెలిసింది. అయితే ఈసారి మరింత కొత్తగా ఉండబోతుంది అంటున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ అని కన్ఫర్మ్ చేశారు హోస్ట్ నాగార్జున. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఇంకా తెలియదు. కానీ రోజుకో కొత్త పేరు నెట్టింట వినిపిస్తుంది. తాజాగా ఈ లిస్ట్ లో జబర్దస్త్ యాక్టర్ కూడా చేరింది. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో వస్తుంది. రీసెంట్ గా నాగార్జునతో చేసిన ఓ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. బిగ్ బాస్ సీజన్ 7 అనౌన్స్ చేయడంతో ఈ షో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈసారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరిక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఏదో కొత్త థీమ్ తో బిగ్ బాస్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ గా తెలియకపోయినా బిగ్ బాస్ సీజన్ 7 లో ఈసారి పాల్గొనబోయేది వీళ్లే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లోకి జబర్దస్త్ వర్ష వచ్చి చేరింది. సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టిన వర్ష జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ పలు టీవీ షోలు, ఓ సీరియల్ తో బుల్లితెరపై బిజీగానే ఉంది వర్ష. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఆఫర్లు వస్తున్నాయి కానీ సినిమాల్లో ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఒకవేళ చేసినా చెల్లి, అక్క ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేస్తానని తెలిపింది. త్వరలో ఓ పెద్ద షోలో కనిపించబోతున్నానని హింట్ ఇచ్చింది. ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నానని, ఆ వివరాలన్నీ ఆ షోలోనే చెప్తానని తెలిపింది. దీంతో త్వరలో మొదలయ్యే పెద్ద షో బిగ్ బాస్ అని, అందులో వర్ష పాల్గొనబోతుందని టాక్ నడుస్తుంది. సాధారణంగానే జబర్దస్త్ నుంచి ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరు బిగ్ బాస్ కి వెళ్తారు. దీంతో ఈసారి వర్షకి ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. మరి మీరు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వర్ష ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారా? కామెంట్ చేసి మాకు చెప్పండి.